గత నలభై ఏళ్లుగా మరమ్మతులకే నోచుకుని తమ్మిలేరు ప్రాజెక్టు మహర్దశ పట్టింది సీఎం జగన్ అన్నదాతలకు అండగా ఉండేలా సాగునీటి ఇక్కట్లు తొలగించేలా జలాశయం మరమ్మతులు ప్రారంభించేలా అధికారులను ఆదేశించారు దీంతో నిధులు కేటాయించడంతో జలాశయం ద్వారా నీరందించే ప్రధాన కాలువ పటిష్టతకు అధికారులు చర్యలు చేపట్టారు తమ్మిలేరు ప్రాజెక్టు మరమ్మత్తు పనులపై ప్రత్యేక కథనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టుల ఒకటైన తమ్మిలేరు జలాశయం ఎడమ కాలువ మరమ్మతు పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి ప్రాజెక్టు ఆధునీకరణ నిమిత్తం జపాన్ ఆర్థిక బ్యాంకు నుంచి రెండు వేల పద్దెనిమిది జూలైలో పదహారు కోట్ల తొంభై లక్షల రుణం మంజూరైన టెండర్ల ప్రక్రియ ఆలస్యమైంది రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రతి ఎకరాకు నీరందించాలని సంకల్పించిన జగన్ సర్కార్ తమిళనీరు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది ఈ నేపథ్యంలో ప్రాజెక్టు కాలువ మరమ్మతుల కోసం పదమూడు కోట్లకు టెండర్లు ఖరారయ్యాయి దీంతో ఎడమ కాలువ మరమ్మతులను అధికారులు ప్రారంభించారు ఈ ప్రాజెక్టు మూడు కెనాల్స్ ద్వారా తొమ్మిది వేల ఐదు వందల ఎకరాల అయికట్టు స్థిరీకరణకు ఇది దోహదపడుతుందంటున్నారు అధికారులు తమిళర్ రిజర్వాయర్ ప్రాజెక్ట్ కింద మనకి మూడు కెనాల్స్ ఉన్నాయండి మరి ఇప్పుడు వీటిని ఆధునీకరించుకుంటూ మరి ఆ ఎకరాలు ఎన్నైతే తొమ్మిది వేల చిల్లర ఆయికట్టు ఏదైతే ఉందో దాన్ని స్థిరీకరించుకోవడం కోసం ప్రభుత్వం వారు మరి జైకా ప్రాజెక్ట్స్ కింద సుమారు ఒక పదహారు కోట్ల రూపాయలతో దానికి శాంక్షన్స్ అనుమతులు తీసుకురావడం జరిగింది నలభై ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోకపోవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారన్నారు చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజ వారి ఇక్కట్లు తొలగించేలా రైతు సంక్షేమానికి పెద్దపీట వేసేలా సీఎం జగన్ చర్యలు తీసుకున్నారన్నారు బాబు హయాంలో నిర్లక్ష్యానికి గురైన తమ్మిలీరు ప్రాజెక్టుకు సీఎం జగన్ నిధులు కేటాయించడంతో నూతన జవసత్వాలు నింపారని స్పష్టం చేశారు చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం వారు కానీ మరి వాళ్ళు చేసేదంటే అంటే మంచిని మంచిగా ఒప్పుకోరు మంచి జరుగుతుందంటే ఒప్పుకోరు మన రాష్ట్రానికి మంచి జరుగుతుంటే వాళ్ళు సహించలేరు మరి మన రాష్ట్రానికి మంచి చేస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారిని చూస్తే వాళ్ళకి ఇబ్బందిగా ఉంది కాబట్టి తమిళేరు ప్రాజెక్టు మీద విమర్శలు చేస్తూ ఉన్నారు తప్పితే అంతకుమించి ఇంకా వేరే ఏమీ లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను అయితే తమిళేరు ప్రాజెక్టు మూడు కాలువల ద్వారా ఏలూరు జిల్లాలోని తలార్లపల్లి ఎర్రంపల్లి ఎడబల్లి కళ్యాణంపాడు తువ్వచెలక రాయుడుపాలెం గ్రామాల భూములకు సాగునీరు అవుతోంది అలాగే పోలవరం చాట్రాయి తుమ్మగూడెం మంకొల్లు సోమవరం గ్రామాల్లో భూములకు సాగునీటిని అందిస్తున్నారు